ஹலவே வர்ச ఈ నోటిఫికేషన్ ఇష్యూ డేట్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ లెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ అనమాట లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఫీల్డ్ ఇన్ అప్లికేషన్స్ మీరు డిసెంబర్ ఎనిమిదో తారీఖులో దీన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది డిసెంబర్ ఇరవై తారీఖు కల్లా మీ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే వాళ్ళు పబ్లిష్ చేస్తారు ఇరవై రెండవ తారీఖు కల్లా మీరు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు సబ్మిట్ చేస్తే మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ట్వంటీ ఎయిట్ కల్లా ఇస్తారు అంటే మీరు ఆ ఇంటర్వ్యూకి స్కిల్ టెస్ట్కి త్వరలో వాళ్ళు పిలుస్తారు మీకు ఇన్ఫర్మేషన్ అనేది తర్వాత ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పడం అనేది జరిగిందనమాట చాలా మంచి అవకాశం అయితే అసలు ఈ జాబ్స్ ఏంటివి ఎక్కడ రిలీజ్ అయిన వివరాలు తెలుసుకునే ముందు ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్మే క్లిక్ చేసి ఆలయ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్తే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఏపీలో ఉన్న పదమూడు జిల్లాల వారు దీనికి అప్లై చేసుకోవచ్చు ఓన్లీ విజయవాడ వాళ్ళు అనేది లేదన్నమాట అందరూ కూడా దీనికి అర్హులే ఇందులో మనకి ముఖ్యంగా మూడు రకాల పోస్టులు అయితే ఉన్నాయన్నమాట సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అనే ఒక పోస్టులు ఉన్నాయి దీనికి పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల మధ్య వారు అప్లై చేసుకోవచ్చు మూడు పోస్టులు దీనికి ఖాళీ ఉండగా పాతిక వేల రూపాయలు అయితే దాదాపు మనకి ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు వితౌట్ ఎనీ అలవెన్స్తో కలుపుకుని మీకు అంటే ఇంకా అలవెన్స్ కలిపితే ఇంకొంచెం పెరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఈ పోస్టు అయితే ఉంది కంప్యూటర్ ఆపరేటర్ పది పోస్టులు ఖాళీగా ఉన్నాయి పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై రెండు పోస్టు సంవత్సరాల మధ్య వారు అప్లై చేసుకోవచ్చు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు శాలరీ అయితే ఇస్తారు డేటా ఎంట్రీ ఆపరేటర్కి మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల మధ్యలో ఉండి పదిహేను వేల రూపాయల శాలరీ అయితే ఉండాలన్నమాట ఇన్ని తక్కువ పోస్టులు ఉన్నాయి దీనికోసం మాకు ఎందుబాబు వీడియో చూడడం వల్ల దండగా అనుకోకండి ఎందుకంటే అసలు ఏపీలో ఉన్నాయే చాలా తక్కువ పోస్టులు అందులో ఆన్లైన్లో మీకు తెలిసేవి ఇంకా చాలా తక్కువ కాబట్టి దొరికిన ఏ ఒక్క అవకాశాన్ని అసలు మిస్ చేయొద్దు ఏజ్ అయిపోయిన తర్వాత ఏం చేయలేము అనమాట తర్వాత అసలు వీటి యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి మస్ట్ ప్రాసెస్ ఏ గ్రాడ్యుయేట్ ఇన్ బీటెక్ ఇన్ స్పెషలైజేషన్ ఆఫ్ సిఎస్ఈ ఐటీ ఈసీఈ ఫ్రమ్ ఎనీ రిజగ్నైజర్ యూనివర్సిటీ మీరు ఖచ్చితంగా ఏదైతే మనకి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అనే పోస్ట్కి మీరు అప్లై చేయాలంటే బీటెక్ చదివి బీటెక్లో సిఎస్ఈ గ్రూప్ కానివ్వండి ఐటీ గ్రూప్ కానివ్వండి ఈసీఈ గ్రూప్ కానీ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పడం అయితే జరిగిందనమాట దాంతోపాటుగా నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామ్ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అంటున్నారు కంప్యూటర్ ప్రోగ్రాంలో కూడా మీకు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు వీళ్ళు నెక్స్ట్ చూస్తే కంప్యూటర్ ఆపరేటర్ ఈ పోస్ట్లకు చూస్తే మస్ట్ హ్యావ్ ప్రాసెస్ డిగ్రీ విత్ స్పెషలైజేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఫ్రమ్ ఎనీ రిజగ్నైజర్ యూనివర్సిటీ డిగ్రీలో మీరు కంప్యూటర్స్లో ఏదైనా స్పెషలైజేషన్ చేస్తే దీనికి అప్లై చేసుకోవచ్చు అంటున్నారు ఆర్ అంటే లేదా ఎనీ డిగ్రీ విత్ పీజీ డిసిఏ ఫ్రమ్ ఎనీ రిజగ్నైజర్ యూనివర్సిటీ టెక్నికల్ బోర్డు డిగ్రీలో మీరు పీజీ డీసీఏ చేసినా కానీ టెక్నికల్ బోర్డు నుంచి యూనివర్సిటీ నుంచి చేసినా కానీ అప్లై చేసుకోవచ్చు దాంతోపాటు టూ ఇయర్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు ఓకే కంప్యూటర్ ఆపరేటర్కి వర్క్ ఎక్స్పీరియన్స్ కావాలి సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్కి వర్క్ ఎక్స్పీరియన్స్ కావాలి కానీ డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఎటువంటి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ లేదు ఫ్రెష్ క్యాండిడేట్స్ కూడా పెట్టుకోవచ్చు సో మస్ట్ ప్రాసెస్ డిగ్రీ విత్ స్పెషలైజేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఫ్రమ్ ఎనీ రిజగ్నైజెడ్ యూనివర్సిటీ ఆర్ ఎనీ డిగ్రీ యూనివర్సిటీ పీజీ డీసీఏ డిసీఏ ఫ్రమ్ రిజిగ్నేషన్ యూనివర్సిటీ టెక్నికల్ బోర్డు డిగ్రీలో మీరు కంప్యూటర్ అనేది వన్ ఆఫ్ ద ఒక సబ్జెక్ట్గా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు లైక్ బీఎస్సీ కంప్యూటర్స్ కానివ్వచ్చు ఇట్లా అనమాట ఇలా మీకు కంప్యూటర్తో నాలెడ్జ్ ఉన్నా లేదా పీజీ డీసీఏ కానీ డీసీఏ సర్టిఫికేట్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట రూల్ ఆఫ్ రిజర్వేషన్ విల్ బి అప్లై ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ఆఫ్ ఫర్స్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా మనకి స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే వర్తిస్తుందన్నారు మనకి ఏజ్ లిమిట్ చూస్తే ఎయిటీన్ ఇయర్స్ టు ఫార్టీ టూ ఇయర్స్ ఇచ్చారు కదా అయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కల్పిస్తున్నారు సో దట్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ బిలో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ ఎవరైతే ఉన్నారో వారికి టెన్ ఇయర్స్ ఇస్తున్నారు అంటే ఫార్టీ టూ ప్లస్ టెన్ ఫిఫ్టీ టూ ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ కూడా అప్లై చేసిన ఛాన్స్ అయితే కల్పించారు కల్పించారన్నమాట మరి దీన్ని మీరు ఎలా అప్లై చేయాలంటే క్యాండిడేట్ కెన్ డౌన్లోడ్ ద ప్రొఫార్మా అవైలబుల్ యూనివర్సిటీ వెబ్సైట్ మనకి ఎన్టీఆర్ హెచ్ఎస్ వెబ్సైట్లో ఈ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది దీన్ని డౌన్లోడ్ చేసుకోమంటున్నారు ఈ రెండు అప్లికేషన్ ఫామ్స్ని నేను డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి సో కంగారు పడవలసిన అవసరం లేదనమాట అప్లికేషన్ షుడ్ బి అఫెక్స్ వన్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ అప్లికెంట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ అప్లికెంట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అప్లికేషన్లో మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది ఫిల్డ్ ఇన్ అప్లికేషన్స్ ఎలాంగ్ విత్ రిజిస్టర్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్స్ ఎన్ హెచ్ సిక్స్టీన్ సర్వీస్ రోడ్ బిసైడ్ న్యూ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ అనే దానికి రిజెక్ట్ రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ లేదా ఇన్ పర్సన్ డ్యూటీ రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ లేదా బై హ్యాండ్ మీరే కానీ తీసుకుని వీళ్ళు సబ్మిట్ చేయవచ్చు అనమాట అప్లికేషన్ అనేవి మీకు ఎయిట్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ వన్ ఈవినింగ్ ఫైవ్ పిఎం లోపే మీరు సబ్మిట్ చేయాలి దాని తర్వాత వచ్చే వాటిని వాళ్ళు పరిగణలోకి తీసుకోరు ఇన్కంప్లీట్గా అప్లికేషన్ రాసినా కానివచ్చు లేకపోతే పోస్ట్ వాళ్ళ లేట్ వల్ల ఎయిట్ కల్లా చేరలేకపోయినా కానీ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదంటున్నారు ఇవి ప్యూర్లీ మెరిట్ డ్యూ ఫాలోయింగ్ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ అయితే ఉంటుందన్నమాట మహిళలకు ఇందులో ఎక్కువ ఛాన్స్ అయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు మనకి ఇంటర్వ్యూ అనేది షెల్ బీ కండక్ట్ ద రేషియో ఆఫ్ వన్ ఇస్ టూ త్రీ వన్ త్రీలో మనకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట డేట్స్ మన డేట్స్ అనేవి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మరి లిస్ట్ ఆఫ్ కాపీస్ చూస్తే ఒకసారి మీరు ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ విత్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అఫెక్స్డ్ అని చెప్పేసి అన్నారు అంటే ఇవన్నీ ఈ టెన్ ఐటమ్స్ మీరు చెక్ చేసుకోవాలి అప్లై చేసి సబ్మిట్ కానీ పోస్ట్ కానీ చేసే ముందు సెల్ఫ్ అటెండెన్స్ కాపీ ఆఫ్ మార్క్స్ మెమోస్ ఆఫ్ ఎస్ఎస్సీ టెన్త్ క్లాస్ మార్క్స్ మెమో మీద మీ యొక్క సెల్ఫ్ అటెండెన్స్ చేయాల్సి ఉంటుంది అన్ని మార్క్స్ ఇయర్ సర్టిఫికేట్స్ మీద మీరు చేయవలసి ఉంటుంది ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే దాని మీద కూడా సెల్ఫ్ అటెండెన్స్ చేయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా క్యాష్ సర్టిఫికేట్లు పెట్టాలి ఓసీ వాళ్ళైతే అవసరం లేదు మీరు పెట్టే క్యాష్ సర్టిఫికేట్ కూడా మీరు సెల్ఫ్ అటెనెన్స్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే మీ దగ్గర ఉన్న సాధారణ సర్టిఫికేట్ మీద మీరు సెల్ఫ్ అటెనెస్ చేయాల్సి ఉంటుంది ఫోర్త్ నుంచి టెన్త్ వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్స్ తీసుకోవాలి వాటి మీద కూడా సెల్ఫ్ అటెనెన్స్ చేయాల్సి ఉంటుంది అనమాట ఆధార్ కార్డ్ కాపీ మ్యాండేటరీ ఆధార్ కార్డ్ తీసుకు వెళ్ళాలి దాని మీద కూడా సెల్ఫ్ ఫెటెన్స్ చేయవలసి ఉంటుంది ఇంకా ఏమైనా మీకు రిలవెంట్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే వాటి మీద కూడా మీరు సెల్ఫ్ ఫిట్నెస్ చేసి ఆ అడ్రస్కి అయితే సెండ్ చేయవలసి ఉంటుంది అనమాట మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే వివరాలు కనుక చూస్తే మనం క్యాష్ వైజ్ కూడా ఇచ్చారు మనకి రోస్టర్ రూపం ん ఏదైతే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఉందో అది ఫ్రెష్ వేకెన్సీస్ అని చెప్పేసి ఇక్కడ రాశారు వీళ్ళు అంటే కొత్తగా తీసుకుంటున్నారు ఇందులో అని చెప్పేసి ఓసీ జనరల్కి ఒక పోస్ట్ ఉంది ఓసీ ఉమెన్కి ఒక పోస్ట్ ఉంది ఎస్సీ ఉమెన్కి ఒక పోస్ట్ మొత్తం మూడు పోస్టులు ఈ విధంగా ఉన్నాయన్నమాట మరి కంప్యూటర్ ఆపరేటర్ ఏదైతే ఉందో దీనికి చూస్తే ఓసీ జనరల్లో మూడు ఇచ్చారు ఉమెన్కి ఒకటి ఇచ్చారు బీసీఏ ఉమెన్కి ఒకటి ఇచ్చారు బీసీబీ ఉమెన్కి ఒకటి ఇచ్చారు ఎస్సీ జనరల్ ఒకటి ఉమెన్కి ఒకటి ఇచ్చారు ఎస్టీ ఉమెన్కి ఒకటి ఇచ్చారనమాట ఓసీలో విజువల్లీ హ్యాండిక్యాప్డ్లో ఉమెన్కి ఒక పోస్ట్ ఇచ్చారు మొత్తం పది పోస్టులు ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట అనమాట మరి డేటా ఎంట్రీ ఆపరేటర్ చూస్తే ఎస్టీలో ఉమెన్ ఒకటి ఇచ్చారు ఓసీలో హెచ్హెచ్కి జనరల్లో ఒక పోస్ట్ ఇచ్చారు ఓసీలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒక పోస్ట్ మొత్తం మూడు పోస్టులు ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా డౌన్లోడ్ చేసుకుని మీరు దీన్ని ఫిల్ చేసి ఆ అడ్రస్కి ఇచ్చి సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇటువంటి జన్యున్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీ డైలీ మీ మొబైల్లో ఫ్రీగా పొందాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్మే క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్